Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొనతాల కథ కంచికేన. విశాఖ జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పిన నాయకుడు కొనతాల రామకృష్ణ. ఆయన రాజకీయ ప్రవేశమే లక్కీగా సాగింది. ఆయన 1989 నాటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ పెతకం శెట్టి అప్పల నరసింహం మీద కేవలం 9 ఓట్ల తేడాతో గెలిచి దేశాన్ని ఆకట్టుకున్నారు. గిన్నీస్ రికార్డుకు కూడా ఎక్కారు. అలా వరుసపెట్టి 4 దఫాలు అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యాక కొనతల రామకృష్ణ 2004 ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసి గెలిచారు. నాడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జిల్లాలో ఏకైక మంత్రిగా చక్రం తిప్పారు. వైఎస్ఆర్ కూడా విశాఖ జిల్లాకు కొనతలను సామంతరాజుగా చేసేశారు. వైఎస్ తొలిసారి సీఎం అయినప్పుడు జిల్లాలో కొనతల ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. కొనతల రామకృష్ణ 2009 మాత్రం ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అదే ఆయన రాజకీయానికి అతిపెద్ద బ్రేక్ వేసేసింది. వైఎస్ఆర్ బతికి ఉంటే నామినేటెడ్ పదవో రాజ్యసభ సీటో ఆయనకు దక్కేది. కానీ వైఎస్ఆర్ చనిపోవడంతో కొనతల రామకృష్ణ రాజకీయం కూడా రివర్స్ అయింది. ఆయన జగన్ వైపు వచ్చారు. వైసీపీ ఆవిర్భావంలో చురుకైన పాత్ర పోషించారు. ఇక 2014 ఆయన తన తమ్ముడికి అనకాపల్లి టికెట్ ఇప్పించుకున్నారు. విశాఖలో వైసీపీ ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ కోసం కొనతల రామకృష్ణ ప్రచారం చేశారు. కానీ ఆమె ఓటమి పాలైంది. దాంతో కొనతల విపక్షాలతో కుమ్మక్క కావడం వల్లనే ఇలా జరిగిందని జగన్ భావించి ఆయన్ని పార్టీకి దూరం పెట్టారు. ఆ తర్వాత కొనతల రామకృష్ణ టీడీపీలో చేరినా కూడా అక్కడ కూడా మర్యాద దక్కలేదు. ఆయన రాజ్యసభ సీటు కోరుకున్నా చంద్రబాబు ఇవ్వలేదు. ఇక అనకాపల్లి ఎంపీ సీటు కూడా ఇవ్వకపోవడంతో కొనతల రామకృష్ణ బాగా నిరాశపడ్డారు. 2019 టీడీపీ ఓటమిపాలు కావడంతో కొనతల పూర్తిగా రాజకీయ సన్యాసం చేసేశారు. అయితే ఆయన్ని తిరిగి వైసీపీ వైపుగా తీసుకొచ్చేందుకు కొంతమంది ప్రయత్నించారు. కానీ జగన్ మాత్రం సస్యమేర అంటూనే వచ్చారు. ఇక తాజాగా అనకాపల్లిలో కొనతల ఫ్యామిలీ ఆక్రమించుకున్న దేవాలయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో కొనతలకు వైసీపీ పూర్తిగా రెడ్ సిగ్నల్ చూపించింది అనే అంటున్నారు. మొత్తానికి చూస్తే కొనతల రామకృష్ణ పొలిటికల్ కెరీర్ కంప్లీట్గా క్లోజ్ అయిందనే చెప్పాలి. ఆయన వియంకుడు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు 2024 టికెట్ వచ్చిన కొనతల సరే అనాల్సిందే తప్ప అంతకు మించి ఆయన సౌండ్ చేసే సీన్ టీడీపీలో లేదనే అంటున్నారు. ఎలాంటి కొనతల రామకృష్ణ ఎలా అయిపోయారో అనే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చించుకునే పరిస్థితి ఉంది.